రాజవొమ్మంగి సర్కిల్ పరిధిలోని జడ్డంగి పోలీస్ స్టేషన్ వద్ద శనివారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగదుర్గారావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏఎస్పీ వివిధ శాఖల మహిళలను సన్మానించారు. మహిళల రక్షణ కోసం ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. దిశా చట్టంలో భాగంగా ఒక యాప్ ఏర్పాటు చేశామని ఆ యాప్ ను మహిళలు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగదుర్గారావు, జడ్డంగి ఎస్ఐలు విజయ్ కుమార్, తుర్లపాటి గోపి, నరేంద్ర ప్రసాద్, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక పిహెచ్సి సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Okay. मैडम స్క్రీన్చుకొని 3 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్లనే పోలీసు విభాగం నుంచి వేరియస్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ రాజవొమ్మంగి సర్కిల్లో కరోనా టైంలో కానీ ఈ మధ్యకాలంలో వారి సేవలు మనకు అందించిన బోలని మంది మహిళా మంత్రులకి వాళ్ళకి సత్కారం చేయడం జరిగింది. దానిలో భాగంగా పోలీస్ సిబ్బంది, జిఎంఎస్కేలు, అట్లనే డాక్టర్లు, టీచర్లు ఎవరైతే వారి సేవలను అందించి మనందరికీ తోడ్పడ్డారో వాళ్ళు ఇక్కడ సత్కరించే కార్యక్రమం అనేది. అలానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఆంధ్రప్రదేశ్ అంతటా కొత్త ఉమెన్ హెల్ప్ డెస్క్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. డీజీపీ సార్ అలాంగ్ విత్ సీఎం గారు ఆ రోజున అది ఇనాగ్రేట్ చేస్తారు. ఈ సంవత్సరం మహిళా దినోత్సవానికి అది ప్రత్యేకం. అట్లనే ఆ రోజున రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు మహిళా స్టాఫ్ అందరికీ కూడా స్పెషల్ ఆఫ్ ప్రకటించడం జరిగింది. మహిళా దినోత్సవాన్ని దిశా చట్టం తర్వాత ఉమెన్ సేఫ్టీ కోసం రాష్ట్ర పోలీస్ శాఖ దిశ యాప్ ఒకటి తయారు చేయించడం జరిగింది. దానిలో ఉమెన్ సేఫ్టీ కోసం చాలా మెజర్స్ ఉన్నాయి. అందులో అన్ని పోలీస్ తాలూకు కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. అట్లనే దానిలో ఒక SOS స్విచ్ ఉంది. ఒకవేళ ఉమెన్ బయటకు వెళ్ళేటప్పుడు కనుక అందులో ప్రీపేడ్ చేసుకున్న 2 మొబైల్ నెంబర్లు ఏమన్నా ఉంటే ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ SOS బటన్ కనుక ప్రెస్ చేస్తే వాళ్ళ లొకేషన్ అలాంగ్ విత్ ట్రాకింగ్ ఆ 2 నెంబర్కి పంపడం జరుగుతుంది. అట్లనే నియరెస్ట్ కంట్రోల్ రూమ్ కూడా షేర్ అవుతుంది. ఇదొక్కటే కాకుండా అందులో సేఫ్ ప్లేసెస్ ఏమున్నాయి, వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే ఒక 5 కిలోమీటర్ల డిస్టెన్స్లో సేఫ్ ప్లేసెస్ ఏమున్నాయి, అలాగే